అన్న మొబైల్స్ బ్యాక్గ్రౌండ్ అన్న నటువమ్మను సార్ నటువమ్మ ఏమాడు దగ్గర కేబుల్ తీసేసి ఎందుకంటే బేబీ మీదకి ఫిజికల్ అబ్యూస్ కి కింద మేము సపోర్ట్ వచ్చాం మీకు బేబీని ఎవరో కొట్టారు కదా దానివల్ల మీకు మేము సపోర్ట్ ఇవ్వడానికి వచ్చాం ఇక్కడికి వచ్చాక అది ఇల్లీగల్ అడాప్షన్ కింద అయింది మేము అది అడుగుతున్నాం అన్ని టీవీ వాళ్ళందరికీ వచ్చిన వాళ్ళందరికీ పేరు పేరున నమస్కారాలండి. నాకు ఏ టీవీ వచ్చిందో నాకు తెలీదు. మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. కరాటే కళ్యాణి నా కూతురు. నా పేరు పడాల విజయలక్ష్మి అండి. కళ్యాణికి సోషల్ వర్క్ చేయడం అంటే చాలా ఇష్టం అండి. తను పిల్లల్ని పెంట మీద పారేస్తుంటే వెళ్ళి తీసుకుని వచ్చి పెంచడం, గుడ్డు వాళ్ళందరికీ అన్నాలు పప్పులు ఉప్పులు అన్నీ ఇక్కడి నుంచి మూటలు కట్టి పంపించడం, తరువాత ఎవరైనాను బట్టలు లేవంటాళ్ళకి బట్టలు పంపించడం, కరోనాలో ఎంతోమంది పట్టించుకోపోయినప్పుడు తను పాత్రలు కొన్ని మా ఇంట్లో బోల్డ్ పాత్రలు ఉన్నీళ్ళు చూడండి సార్, ఆ పాత్రలన్నీ కొని వాళ్ళందరికీ వంట చేసి పెట్టి పోలీసులు కూడా కొంతమంది పట్టుకొని వెళ్ళారండి. అన్నాలు పట్టుకొని వాళ్ళందరికీ పెట్టారు. తనకు సోషల్ వర్క్ అంటే తనకు చాలా ఉత్సాహం అనమాట. నేనే ఉన్నాను, నేనే అందరికి చేసేయాలి, నేనే సాయం చేసేయాలి, నాలాగా ఎవరు చేయలేరు అని ఒక అభిలాషో ఏమిటో తనకి చిన్నప్పటి నుంచి కూడా ఉందండి. చిన్నప్పటి నుంచి మా తమ్ముడు కొడుకునే ఇచ్చామంది. 10th క్లాస్ చదువుతున్నప్పుడు నాకు బాబునిచ్చే పెంచుకుంటానంది. మేమందరం దెబ్బలేడం. చిన్నపిల్లలు ఇప్పుడు పెంచుకుంటే నవ్వుతారమ్మ ఎవరైనాను. పెళ్ళి లేదు, పెటాకు లేదు, పాపని బాబుని ఎందుకు పెంచుకుంటానట్టు. అలాగే నా అమ్మాయికి ఇంతకుముందు ఒక బాబుని పెంచుకుంది. ఆ బాబు ఇప్పుడు 12 అయ్యాడు. ఆ అబ్బాయి కూడా చదువుకుంటున్నాడు మోహన్ బాబు గారు స్కూల్లో. అందరికీ తెలుసు, మీ చాలామంది మీ టీవీ వాళ్ళకి తెలుసు ఆ అబ్బాయి గురించి. ఇప్పుడు అమ్మాయిని తెచ్చుకుంది. ఆ అమ్మాయి కూడా వాళ్ళు ఎవరో వదిలేస్తుంటే మీలాంటి వాళ్ళే ఇచ్చారు, మీ తాలూకు వాళ్ళే అనుకుంటా. అమ్మాయి ఇప్పుడు తెచ్చుకొని, అమ్మాయి 25 పుట్టింది. 28 అమ్మాయి మా ఇంటికి వచ్చింది. రాగానే నా చేతిలో పెట్టింది అమ్మ అంటే, ఈ బాబు చాలలేదా ఇంకెందుకు పాప అంటే, అమ్మ నాకు ఆడపిల్ల అంటే ఇష్టం, తెచ్చుకుందాం, ఏమైంది నాకు ఇంత అన్నం పెడతాను, నేను అక్కడ గుడి బడి కడుతున్నాను కదా, కట్టబోతున్నాను కదా, హరికథ పాఠశాల పెడుతున్నాను కదా. ఆ పెట్టేటప్పుడు నాకు ఇలాంటి పిల్లలకే హరికథలు చెప్పి నేను పాఠాలు చెప్పించి అందరి శభాష్ అనిపించుకుంటానమ్మా, నేను గుడి బడి కట్టుకుంటాను, విజయనగరంలో నాకు స్థలం ఇచ్చారు కదా అంతనాను. సరేలమ్మ నీ ఇష్టం అని మా తమ్ముడు వాళ్ళు కొన్నాళ్ళు మాట్లాడడం మానేశారు. ఏంటక్క నీకు ఎంతమంది పిల్లలు ఉంటే సరిపోతారు, ఎప్పుడు ఇంట్లో ఎంతోమంది వచ్చి నీకు సహాయంగా ఉంటారు, నీవు పెట్టిందంతా తింటూ ఉంటారు, ఇంకా నీకు పిల్లలు సరిపోలేదా, ఇంకా పాపనింది తీసుకొచ్చావని మా అబ్బాయి కూడా అడిగాడు. అయినా అమ్మాయికి ఇష్టం, ఆడపిల్ల అంటే ఇష్టం, నేను పాపను పెంచుతాను, నేను పాపను పెంచుతాను. ఆ దానికి రోడ్ల మీద పడేసిన పిల్లల్ని ఇప్పుడు పెంటల మీద పడేస్తున్నారు, రోడ్ల మీద పడేస్తున్నారు, చెత్త కుప్పల్లో గుడ్డల్లో చుట్టూ పడేస్తున్నారు, పీకనొక్కు పడేస్తున్నారు. అలాంటి వాళ్ళకన్నా 1000 రెట్లు కళ్యాణి బెటర్ కదండి. ఒక అమ్మాయికి జీవితం ఇస్తుంది, ఒక అబ్బాయికి జీవితం ఇచ్చింది, ఎంతోమందికి జీవితం ఇచ్చింది. కళ్యాణ్ చేసిన తప్పేంటండి? ఎవడో వెధవ అమ్మాయి గురించి చెడ్డగా మాట్లాడితే మీరైనా మీ చెల్లెలకి అక్కల కంటే మీరు ఊరుకుంటారండి? చెప్పండమ్మా, మీ అక్కల్ని చెల్లెల్ని మీకు ఇలాంటి అనరాని మాటలంటే మీరు ఎన్ని ఊరుకుంటారా? అయినా ఆడపిల్లలు అశ్లీలంగా కనబడాలా? ఈ బుద్ధి ఉన్నది ఆ వెధవకి, బుద్ధి ఉండి అలా చేయాలండి. చట్టబద్ధంగా తీసుకున్నామండి. మౌక్తిక అని పేరు పెట్టామండి. మౌక్తిక, మౌక్తిక కాకింతి, మౌక్తిక అమ్మాయి పేరు. అమ్మాయి కూడా మంచి
అది నాకు తెలియదండి. మీలాంటి వాళ్ళు ఎవరో అమ్మాయికి చెప్పారు, అమ్మాయికి తెచ్చి కూడా ఇచ్చారు. అమ్మాయి అంటూ వెళ్ళలేదు. శ్రీకాకుళం జిల్లా అనుకుంటానండి పాపని. లేదులేండి, చట్టబద్ధంగా తీసుకుంది, ఏమీ కాదు. ఏం ఇన్లీగల్గా తీసుకోలేదండి అమ్మాయి, అది చట్టబద్ధంగా తెచ్చుకుంది. చాలా మంది ఉన్నట్టున్నాయండి, వాళ్ళ దగ్గరే ఉన్నాయి. ఎవరు ఎవరైతే తెచ్చిచ్చారో వాళ్ళు, మీ వాళ్ళే అనుకుంటాను. నాకైతే వివరం తెలీదు, కానీ మొత్తం మీద పేరు నేను చెప్పనులేండి. వాళ్ళు టార్గెట్ చేయాలని, నేను చంపేస్తానని ఏదేదో అతను ఎవరో ఏం రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, ఆ రెడ్డి అంటున్నాడంట. వాళ్ళ అక్కకి ఆ చెల్లెలికి అలాగే ఫోటోలు తీస్తాడండి, చెప్పండి. వాళ్ళ అక్క అయినా చెల్లి అయినా అలాగే చేస్తారా? మా పా ఈ పాపను కాదు. పెంట కుప్పల మీద మన టీవీలో ఎన్నట్లు మీరే చూపిస్తున్నారు కదండి. పెంట కుప్పల్లో వాళ్ళు పెంచలేక వాళ్ళేమో ఇంకెంతకు ముందు ఇద్దరు ముగ్గురు ఆడపిల్లలు ఉండడం చేత ఆ అమ్మాయి మాకు ఇంక అక్కర్లేదు, ఈ అమ్మాయిని ఎవరికైనా ఇచ్చేస్తాం అంటుంటే ఈవిడేమో మీలాంటి వాళ్ళకే చెప్పింది, ఎక్కడైనా పాప ఉంటే నాకు అప్ప చెప్పండి. పేపర్ ఎవరు రాయించుకున్నట్టున్నారండి, నాకైతే వివరాలు. నేను మా బాబు దగ్గర ఉంటాను, బాబు దగ్గరకు అప్పుడప్పుడు వస్తూ ఉంటాను, వెళుతూ ఉంటాను. తెలియదండి, నాకు తెలియదు. ఓకేనండి, థ్యాంక్ యూ. మీ అందరికీ నమస్కారం, చాలా సంతోషం. ఈరోజు మధ్యాహ్నం 2:30 దివదిశ ఆర్గనైజేషన్ రన్ చేస్తున్నటువంటి చైల్డ్ లైన్ 109 టోల్ ఫ్రీ నంబర్కి మాకు ఫిర్యాదు రావడం జరిగింది. ఆ ఫిర్యాదులో భాగంగా కరాట కళ్యాణ్ గారు 3 మంత్స్ పాపని ఇన్లీగల్గా అడాప్షన్ చేసుకున్నట్టు మాకు ఇన్ఫర్మేషన్తో రావడంతో ఇక్కడ క్లారిఫై చేసుకోవడానికి ఇంటికి రావడం జరిగింది. ఈ ఇంట్లో చూస్తే మాత్రం ఆ కరాట కళ్యాణ్ గారు లేకపోవడంతో పూర్తి వివరాలు మాకు ఇంకా తెలియలేవు. ఒకవేళ తెలిస్తే కనుక మేము రేపు ఈవినింగ్ వరకు పూర్తి వివరాలు మీకు అందజేస్తాము. అది వాళ్ళ తల్లి చెప్పిన ప్రకారం మాత్రం ఇన్లీగల్గా అడాప్షన్ చేసుకున్నట్టుగా మనకు సమాచారం ఉంది వాళ్ళ తల్లి నుంచి. మరి ఇన్లీగలా లీగలా అనే విషయం పైన మేము పూర్తిగా రేపు వివరాలతో డాక్యుమెంట్స్ చూసే వరకు మేము ఏం పూర్తిగా చెప్పలేము. సో ఏదైనా కూడా ఈ పూర్తి వివరాలతో రేపు కలెక్టర్ ఆఫీస్లోనే కనుక్కుంటామని విషయం గుర్తు చేస్తున్నాం. చైల్డ్ లైన్ 109 నుంచి వచ్చాం మేము, దివ్యదిశ ఆర్గనైజేషన్. సో దివ్యదిశ ఆర్గనైజేషన్ మాది చైల్డ్ హెల్ప్ లైన్. దీనికి కాల్ 109కి కాల్ ఒక ఇల్లీగల్ అడాప్షన్ బేబీ కరాటే కళ్యాణ్ గారి దగ్గర ఉందని చెప్పడం జరిగింది. ఇక్కడ నుంచి మా కోఆర్డినేటర్ గారికి ఇన్ఫామ్ చేస్తే వాళ్ళు వెళ్ళి వెరిఫై చేయమని చెప్పడం జరిగింది. అక్కడ నుంచి మేము ఎస్ఆర్నగర్ పిఎస్ లిమిట్స్కి వెళ్ళి ఎస్ఆర్నగర్ పిఎస్లో ఇన్ఫామ్ చేయగా వారి సపోర్ట్ కోసం వచ్చాము. పిఎస్ వారు సపోర్ట్ ఇచ్చారు. పిఎస్ సపోర్ట్తో ఇక్కడికి వచ్చి వెరిఫై చేయగా కళ్యాణి గారు మాత్రం లేరు, వాళ్ళ మదర్ ఉన్నారు. వాళ్ళ మదర్తో మాట్లాడగా వాళ్ళ మదర్ గారు ఏమన్నారంటే, మేము 33 డేస్ బేబీ ఉన్నప్పుడు తెచ్చుకున్నాము ఈ బేబీని, ఇది లీగల్ ఇల్లీగల్ అనేది నాకు తెలియదు, ఇల్లీగల్ అనేసి ఒప్పుకుంటున్నారు. మేము ఇంకో బాబు ఉన్నాడు, ఈ బాబు 11 ఇయర్స్ బాబు ఉన్నాడు మాకు, అది కూడా అది లీగల్గా తీసుకొచ్చాము. బాబుని చదివిస్తున్నాం మేము, మా పాపకి పిల్లలంటే ఇష్టము. సో అందువల్ల ఏదైనా ఒక సమాజ సేవ చేయాలని ఇట్లా పిల్లల్ని తీసుకొచ్చి పెంచుతుందనేసి చెప్తున్నారు. సో ఏంటంటే ఇప్పుడు ఆ బేబీ 33 డేస్ బేబీ ఇప్పుడు 3 మంత్స్ అయిపోయింది అనేసి చెప్తున్నారు. సో బేబీ గురించి ఫిజికల్ అబ్యూస్ కింద ఏంటంటే, రీసెంట్గా ఏదో తగాదాలో ఆ బేబీ కింద పడింది, బేబీకి దెబ్బ తగిలింది అనేసి కూడా కంప్లైంట్ వచ్చింది. దానికి మేము సపోర్ట్గా వచ్చాము, ఇక్కడ వరకు సపోర్ట్గా వచ్చాక ఇది ఇల్లీగల్ అని చెప్పడం జరిగింది. సో దీని మీదనే మేము వెరిఫై చేయడం జరిగింది. వెరిఫికేషన్ అయ్యేంత వరకు తెలియదు.